బ్రో మామా మచ్చింద్రా మాయ చేసాడా లేదా మాయ చేసాడు అన్న నిజంగా మాయ చేసాడు అంటే అది ఎలాగంటే ఒక యూత్ టార్గెట్ చేసాం మాస్ ఆడియన్స్ క్లాస్ ఆడియన్స్ కాదు ఎవ్రీ ప్రతి ఆడియన్స్ చూడవలసింది అంటే ఫ్యామిలీ కావచ్చు యూత్ కావచ్చు లేదంటే పెద్దలు ఎవరైనా సరే అందరూ హ్యాపీగా చూసే సినిమా మామా మచ్చింద్రా మాయ చేసాడు అన్న ఖచ్చితంగా సినిమాలో మనం సుధీర్ బాబు గారి క్యారెక్టరేషన్ కోసం మాట్లాడుకోవాలన్నమాట విలన్గా ఆయన నటించిన క్యారెక్టరేషన్ కానీ అటు మంచిగానూ ఉంటుంది ఇటు ఫాదర్ సెంటిమెంట్ ఉంటుంది అదే క్యారెక్టర్లో మళ్ళీ విలన్ రోల్ కూడా అదే విలన్ క్రూరత్వం కూడా చూపిస్తారు ఆ క్యారెక్టర్లో మాత్రం ఒదిగిపోడు అన్నమాట క్యారెక్టర్ నిజంగా చెప్పాలంటే ట్రిపుల్ రోల్కి కరెక్ట్ పర్ఫెక్ట్ ఎఫెక్షన్ ఇచ్చాడనమాట అయితే సుధీర్ బాబు గురించి మనకు తెలిసిందే చాలా బెస్ట్ యాక్టర్ చాలా హార్డ్ వర్క్ చేస్తాడు ఈ సినిమాలో మూడు క్యారెక్టర్లు వేసాడు కాబట్టి ఎలా అనిపించింది అదే నేను చెప్తున్నాను ఎప్పుడు కూడా ఒక లవర్ బాయ్గా సరదాగా ఫైట్ చేస్తూ ఉండేవాడు బట్ ఈ సినిమాలో ఏంటంటే ఒక ఫన్నీగా ఒక లవర్గా ఒక విలన్గా ఒక తండ్రిగా నిజంగా చాలా షేడ్స్ చూపించాడు ఇందులో కానీ సుధీర్లో కూడా ఇలాంటి యాక్టర్ ఉండడని చెప్పి ఆడియన్స్కి ఈ కానీ అర్థమవుతుంది అనమాట అంటే ప్రతి సినిమాని కొంచెం సరదాగా తీసుకెళ్ళిపోతుంటే పెద్దగా ఆడట్లేదు కదా ఈ సినిమాలో డెప్త్గా చాలా కేర్ తీసుకున్నట్టుకుని చాలా బాగా నటించాడు ఇంతవరకు సినిమాలతో పోలిస్తే బెస్ట్ మూవీ కెరీర్ అటు యాక్టింగ్లో కావచ్చు సినిమాలో కావచ్చు సినిమా పరంగా కూడా ఇంకోటి ఏంటంటే ఇందులో ఈ సుధీర్ బాబు కోసం ఎంతైతే చెప్పుకున్నామో హర్ష డైరెక్టర్ కూడా అంతే చెప్పుకోవాలి సినిమా కూడా ఆయన డైరెక్షన్ సూపర్గా చేశాడు అన్న ప్రతి సీన్ని ప్రతి క్యారెక్టరేషన్ చాలా బాగా హ్యాండిల్ చేశాడు అలాగే సినిమాలో ట్విస్టులు ఉంటాయన్న సినిమా స్టార్టింగ్ నుంచి కూడా ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఆ రేంజ్ కథ నుంచి కూడా ట్విస్టులు కొన్ని ట్విస్టులు మనకే ఇంప్రెస్ చేస్తాయి కొన్ని ట్విస్టులు కామెడీగా ఉంటాయి కొన్ని ట్విస్టులు ఏంటంటే గూజ్బంప్స్ వచ్చి కేకలు వేపిస్తాయి ఫ్రీ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ అయితే మాత్రం సూపర్ అన్నమాట ఒక సీరియస్గా ఉంటుంది ట్విస్ట్ అది ఓవరాల్గా మొక్కలో చెప్పాలని ఫుల్ ఫ్యామిలీ ఏంటంటే నాటి బ్యాక్గ్రౌండ్ కానీ డైరెక్షన్ కానీ యాక్టింగ్ కానీ సాంగ్స్ బాగాలేదు ఒక సాంగ్స్ ఒకటే మైనస్ మిగతాది అంతా సూపర్ ఫ్యామిలీ ఏంటంటే ఇదా డీసెంట్ ఫ్యామిలీ హిట్ అన్నమాట మొత్తం ముగ్గురు ఉన్నారు ముగ్గురు ఎమోషన్స్ ముగ్గురు సెంటిమెంట్స్ ముగ్గురు మొత్తం ముగ్గురులాగా ఉన్నారు మనకి చూస్తుంటేనే అసలు వేరేలాగా ఉందన్న ఆ యాక్టింగ్ కానీ ఆ చెప్పేది ఇంకోటి డైరెక్షన్ అన్న డైరెక్టర్ అమృతం హర్ష గారు అంటే అమృతంలో ఎప్పుడో చిన్నప్పుడు ఈ టీవీలో ఎప్పుడో వచ్చేది చూసేటోళ్ళము అది ఎంత ఫేమస్ సాంగ్ కానీ అతను యాక్టర్ అనుకుంటే ఒప్పుకుంటే బాగుంది కానీ తర్వాత నాకు ఏం తెలిసిందంటే అతనే డైరెక్టర్ అంట ఈ సినిమాకి సో మొత్తం ట్విస్టులు ఉన్నాయి అన్న మొత్తం సీన్ సీన్ ట్విస్టులే ఉన్నాయి అన్న క్యారెక్టర్ అంటే మామగా చేసిండు ఇంక అల్లుళ్ళుగా చేసిర్రు ఎవరికి ఇచ్చిన క్యారెక్టర్ వాళ్ళకు ఉంది చెప్తున్నా కదన్న ప్రతి సీన్ సీన్ ట్విస్ట్లే ఉన్నాయన్న ట్విస్ట్ ట్విస్ట్ వస్తే ట్విస్టోబియహ ఇంకోటి అంటే హీరోయిన్స్ ఇద్దరు హీరోయిన్స్ కూడా వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ వాళ్ళకి మొత్తం న్యాయం చేశారని అనుకోవచ్చు అండ్ ఇది ఒక కొంచెం రొటీన్ స్టోరీ కాకుండా కొంచెం కొత్త కాన్సెప్ట్ లాగా అనిపించింది ఇంకోటి డబ్బు ఆ మామ అనేటోడు కొంచెం ఆ మామ ఇంకా అల్లుళ్ళు ఎలా ఉండాలి నిజంగా అదేదో పురాణాల ప్రేమ ఏదో చెప్పిండు మామ మచ్చింద్ర సో చెప్పేదంటే మీరు అందరూ మామ మచ్చింద్ర సినిమా చూడండి మీకు అర్థమవుతుంది